नमस्कार ट्रैलर लाची श्री तलसाने यादव गार मिनिस्टर गार की धन्यवाद अलागे सिनेमा एपड़ेपड़ू चूस्तू डायरेक्टर गार ओटीटी रिलीज सर अभी चला रिक्वेस्ट का सार थिएटर क्वालिटी यानी सिनेमा ओक साउंड एफेक्ट्स यानी उठाएनि सर इप्डा वेटे थिएटर कोसम वेटे खचिता थिएटर की त्वर रिलीज़ राबोदी अलागे जनरल करोना टाइम में एम चेस्ट फस्ट सिनेमा थिएटर मूसे तरवा लेट थिएटर स्टार्ट का मिगता प्लेसल सेफेस्ट प्लेस एना अभी थिएटरे खचिता थिएटर की रही थिएटर चूँगी डोंट एंकरेज पायरेसी अलागे मन डायरेक्टर गारू रिलीज तरह बेस्ट डायरेक्टर अंत बेस्ट रिसर्च स्कॉलर अंकंटे श्मशान आये चेस रिसर्च देवड़ संबंधी टेंपल्स आये रिसर्च साइंटिस्ट आये रिसर्च मूडिट कल अद्भुत पाइंट असला मेम चूसी मेम थिएटर चूस्ते चाल प्रिव्यू चूस शाक कामेडी एदो सेपरेट अति की कामेडी यानी एदो हीरो तो चेसिन कामेडी यानी अला का कथलो कामेडी पंडिंचिन विधान चूस्ते ऐ एम वेरी ब्लेस्ड तो नाकु मंची गुर्तिंपु वस्तुंदी थैंक्स टू डायरेक्टर कुमार जानकीराम गारू प्लीज वाच द मूवी इन थिएटर्स वेरी सून इट इज कमिंग इन द थिएटर्स थैंक यू वेरी मच थैंक यू आल अंदर की नमस्कार ना पेर स्वाति मंडल मन मूवी जीएसटी ट्रेलर लॉन्च एंड मन सिनेमाटोग्राफी मिनिस्टर लॉन्च चाला हैप्पी गा फील एंड चाला क्यूरियस गा बिकॉज मन ट्रेलर लो सस्पेंस तर्वात इंट्रेस्ट अन्नी कनिपिस्ताई लव कनिपिस्ताई रोमांस कनिपिस्ताई सो मीरु अन्नी चूसी गेस चेयाली दैट मीकु अंटे मूवी दीन गुरिंची मूवी अनी सो इट इज लाइक अ हॉरर फिल्म ऑफ कोर्स अदि मीकु अर्थमवुतुंदी बट दिस इज अ टॉपिक बिटवीन गॉड शैतान एंड टेक्नोलॉजी सो फर्स्ट टाइम इलांटी टॉपिक पैना ओक मूवी वस्तुंदी एंड नेनु ई मूवी लो ओक पार्ट अंटे प्ले चेसानु एज अ लीड सो नेनु चाला हैप्पी गा फील अवुतुन्नानु ई होप ई ट्रेलर यूट्यूब लो टीवी लो वच्चे तर्वात मीरु चूसे तर्वात मीकु कूडा नच्चुतायि एंड देन मीरु चाला एक्साइटेड गा उंटारु एप्पुडु थिएटर्स लो वस्तायि एप्पुडु वेल्ली थिएटर्स लो चूडालनि అందరికి నమస్కారం ఇప్పుడే మన ఫిల్మ్ జిఎస్టీ గాడ్ సైతాన్ టెక్నాలజీ మూవీ ట్రైలర్ని మన మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది అండ్ మన మూవీ జిఎస్టీ జి అంటే గాడ్ అంటే దేవుళ్ళకి సంబంధించి కానీ సైతాన్ దయ్యాలకు సంబంధించి అండ్ టెక్నాలజీ ఒక కొత్త సైన్స్లోని ఒక కొత్త పాయింట్ని తీసుకొని ఈ మూడింటిని కంపారిజన్ చేస్తూ అసలు సృష్టిలో ఏది నిజం దేవుడా దయమా సైన్స్ అనేది ఈ మూడింటిలో ఏది నిజం అని చెప్పి మన డైరెక్టర్ శ్రీ కుమారి జానకిరామ్ గారు తనకున్న ఎక్స్పీరియన్స్లో దాదాపు ఇండస్ట్రీలో 10 to 15 years నుంచి తను ఇన్ని రోజులు తను వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్లో ఒక కొత్త పాయింట్ని తీసుకొని ఒక మంచి ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్తో మనం ముందుకు రాబోతున్నారు అందరికీ కూడా చిన్నప్పటి నుంచి చాలామందికి చాలా చాలా అపోహలు ఉంటాయి అసలు దేవుడు దయ్యం సైన్స్ ఈ మూడింటిలో ఏది నిజం ఎవరు గొప్ప అనేది సో నేను 100% ప్రామిస్ చేసి చెప్తున్నాను దానికి సమాధానం కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మా జిఎస్టీ సినిమాను చూడండి 100% యూ విల్ గెట్ ద క్లారిఫికేషన్ సో మూవీ చాలా బాగుంది అండ్ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చుతుంది కామెడీ రొమాన్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్తో మేము మీ ముందుకు రాబోతున్నాము అందరికీ నమస్కారం మా తొలిమూల చిత్రాల బ్యానర్పై నిర్మించినటువంటి గాడ్ సైతాన్ టెక్నాలజీ మూవీ ట్రైలర్ని ఈరోజు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ట్రైలర్ని చూసి అసలు ఏం మెసేజ్ ఉంది అసలు టైటిల్ ఏదో చాలా డిఫినెట్గా ఉంది బాగుందని మంత్రి గారు అడిగి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి సబ్జెక్ట్ నుంచి అడిగి తెలుసుకొని ఆ సినిమా యొక్క సందేశాన్ని చెప్పిన తర్వాత అలా వాళ్ళు ఎగ్జైట్గా ఫీల్ అయ్యి చాలా మంచి కంటెంట్ ఉంది అని చెప్పి చాలా అభినందించినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా మా చిత్ర యూనిట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక కంటెంట్ విషయానికి వస్తే అసలు ఈ సమాజంలో దేవుడు దయ్యము సైన్స్ పైన చాలా అపోహలు అవి ఉన్నాయి వాటి నిగ్గు తీల్చడానికి మేము ధైర్యంతో ముందుకొస్తున్నాము ఎందుకంటే చాలా సినిమాలు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో హర్రర్ సినిమాలు దేవుళ్ళ సినిమాలు సైన్స్ సినిమాలు చాలా వచ్చాయి కానీ ఆ మూడింటిని కలగలిపి అందులో అసలు ఏది వాస్తవం ఏది అబద్ధం అనే విషయాన్ని మేము చెప్పాలనుకుంటున్నాము సినిమాలో ఈ హర్రర్ అంటే ఓన్లీ ఒక రకం ఒక వర్గానికి పరిమితమైన ప్రేక్షకులు కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకర్షించేలా
లవ్, సెంటిమెంట్, కామెడీ, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్తో పాటు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. కాలేజ్ సీన్స్ కూడా అలా ఉంటాయి. కాలేజ్ సీన్స్లో కూడా ఇందులో ఉండే సీన్స్ కూడా కాలేజ్లో ప్రతి సీన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లవ్ సీన్స్ ఉంటాయి, లవ్ సీన్స్లో కూడా ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. హర్రర్ సీన్స్ అయినా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉన్నది. ఇలా డిఫరెంట్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయని చాలా సినిమాలు ఏదో రిలీజ్ ముందు చాలా డిఫరెంట్గా ఉంటాయి, మా సినిమా చాలా కొత్తగా ఉంటుందని చెప్పినట్టుగా నేనేదో అలా మీ ఎక్స్పెక్టేషన్ పెంచుకోవడానికి ఏదో ఆవేశం కోసం చెప్తున్న మాట కాదు, వాస్తవంగా చెప్తున్నాను, బల్లగుద్దు చెప్తున్నాను. ప్రతి సీను మాత్రం ఎక్సలెంట్గా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. రేపు సినిమా చూసిన తర్వాత కూడా ఇదే మాట రేపు డెఫినెట్గా రివ్యూ అలాంటిదే ఇస్తారు. అలా సీన్లు అలా ఉంటాయి. ప్రతి సీను చూస్తున్నప్పుడల్లా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ అసలు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ చివరి క్షణం వరకు చాలా ఉత్కంఠ భరితంగా సాగే చిత్రం ఇది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించడంతో పాటు మంచి మెసేజ్ని కూడా ఇస్తూ సమాజానికి అసలు ఇన్నాళ్ళు ఏది వాస్తవం అని తెలియకుండా ఒక ప్రశ్నగా మిగిలిపోయిన దానికి అసలు వాస్తవం మేము చెప్పబోతున్నాము. మంచి మెసేజ్తో వస్తున్న సినిమా. ఈ సినిమాలో కథే హీరో, కథే కథానాయకుడైనటువంటి మా చిత్రము రేపు పొద్దున ఖచ్చితంగా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తానని చెప్పబోతున్నాం. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట చెప్పారు, వారు ఈ సినిమా చాలా ట్రెండ్ క్రియేట్ చేస్తారని చెప్పారు. ఎందుకంటే హర్రర్ సినిమాలంటే ఏదో ఒక బిల్డింగ్లోనో ఒక అడవిలోనో ఏదో చేస్తుంటారు, కానీ ఒక హర్రర్ సినిమాలో ఒక లవ్ని, సెంటిమెంట్ని, కామెడీని, సస్పెన్స్ని, హర్రర్ని, థ్రిల్లర్ని, దాంతోపాటు ఒక మంచి మెసేజ్ని మిక్స్ చేసి చేయడం అనేది అది అసాధ్యము. కళ అలాంటి చిత్రం తీశారంటే ఇప్పటి వరకు తీసిన హర్రర్ సినిమాలకు మించి డిఫరెంట్గా కొత్తగా వస్తున్న సినిమా అని చెప్పి చాలా ప్రశంసించారు. వారు ప్రశంసించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వారు ఎవరు ఏంటనే నేను తర్వాత ప్రెస్ మీట్లో చెప్తాను. రేపు రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ప్రశంసలు కూడా పొందుతుందని చెప్పి, దాంతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతుందని చెప్పి భావిస్తూ మరొకసారి మా థియేటర్ ట్రైలర్ని లాంచ్ చేసినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కథే కథానాయకుడైనటువంటి మా చిత్రం మీరందరూ థియేటర్కు వచ్చి ఈ సినిమాను చూసి ఆదరిస్తారని చెప్పి ప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.